అలాంటి వాళ్ళ కోసమని ఈ ప్యాకేజ్ ప్లాన్స్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉందండి ఈ ప్యాకేజ్ ప్లాన్స్ అన్ని కూడాను. కానీ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా, 1500 నుంచి మొదలుకొని 18,000 రూపీస్ వరకు కూడా ఉంది కదా. మీరు వర్క్ జెన్యున్గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫీ దేనికండి, మాకు వర్క్ ఫ్రీగా ప్రొవైడ్ చేయండి, మేము ఇన్సూరెన్స్ చేసి సబ్మిట్ చేస్తాం కదా అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారు. మరి అనుకోవడం వేరు, రియాలిటీ వేరు కదా. ఇప్పుడు 1500 రిజిస్ట్రేషన్ ఫీ చేసుకున్నాం అనుకోండి, అది వ్యాలిడిటీ 15 డేస్ వరకు. అవునండి, 15 డేస్ లో సబ్మిట్ చేయాలన్నది. నేను మీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాను, ఫస్ట్ నేనైతే చెప్తున్నాను, దానిపైన మొత్తం కాన్సల్ట్ చేయండి. ఈ డెమో అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, నేనంటే మీకు ఒక టైం ఇస్తాను, ఆ టైం లోపల మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా దాని లోపల ఇంకేముందని ఏమీ ఆలోచించకండి, అన్నిటి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ డెమో అయిపోయిన తర్వాత ఈ శాంపుల్ ఫైల్స్, ఈ ప్యాకేజ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మేము మెయిల్కి ఫార్వర్డ్ చేసేస్తాము. సో అక్కడ కూడా మొత్తం అన్ని చూసుకోవచ్చు మీరు మొత్తం. కానీ డెమో అయిపోయిన తర్వాత మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే చెప్తున్నానో దానిపైన మాత్రమే కాన్సల్ట్ చేయండి. ఓకేనా అండి, సో ఇప్పుడు మీరంతా అనుకుంటున్నారు, సో మీరైతే ప్రొవైడ్ చేయండి, మేము వచ్చేసి సబ్మిట్ చేస్తాం కదా అనేసి అని కానీ అనుకుంటున్నారు. కానీ అనుకోవడం వేరు, రియాలిటీ వేరు కదా. ఇక్కడ వర్క్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే మేము చేస్తామంటే మేము చేస్తామని అందరూ తీసుకెళ్తారండి, కానీ వర్క్ ఎవరు కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేయరండి. ఒక 10 మందికి వర్క్ ప్రొవైడ్ చేస్తే ఒక్కరో ఇద్దరు ఇన్ టైంలో సబ్మిట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. దానివల్ల కంపెనీకి పార్ట్స్ లాస్ అవుతాయండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ వర్క్ని జెన్యున్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగానే ప్రొవైడ్ చేశామండి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు సిన్సియర్గా చేసి సబ్మిట్ చేస్తారు కదా అనేసి అని. కానీ ఒక ఇదే విధంగా డెమో క్లాస్ కండక్ట్ చేసి వర్క్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే మీకు శాలరీ అలాట్ అవుతుంది, అన్ని గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసి ఒక 20 to 30 మెంబర్స్కి వర్క్ ప్రొవైడ్ చేస్తే, 1 మంత్ అయిపోయిన తర్వాత సబ్మిషన్ డిపార్ట్మెంట్లో చెక్ చేస్తే సబ్మిట్ చేసింది ఓన్లీ 2 మెంబర్స్ అండి. అది కూడా ప్రాసెస్డ్ వర్క్ కాదండి. ఏదైతే వర్క్ అసైన్ చేశామో అసైన్ చేసిన వర్క్ని జిప్ చేసి సబ్మిషన్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేశారండి, తెలివి కదా. ఫోన్ చేశామనుకోండి, ఫోన్ పికప్ చేయరండి, తెలుసు కదా వాళ్ళు ఏం చేశారు అన్న విషయం. ఓకే, అంతేందుకు ఒక రియల్ సినారియో చెప్తాను. జనరల్గా వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఒక కస్టమర్కి ప్రొవైడ్ చేశామండి 250 పేజ్ ప్లాన్ అండి, 30 డేస్ డ్యూరేషన్ అండి. అంటే డైలీ ఎన్ని పేజెస్ పడుతుందండి ఇది? 30 డేస్. అవునండి, డైలీ 8 పేజ్ పడుతుందండి. ఓకే, ఒక ఫైల్ చేయడానికి 1/2 అవర్ టైం తీసుకోండి. ఎంత స్లోగా టైప్ చేసుకోండి, 1/2 అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు కదా. 1/2 అవర్ తీసుకోండి, 1 అవర్లో 2 ఫైల్స్ అయిపోతాయి, 4 అవర్స్లో 8 ఫైల్స్ ఫినిష్ అవుతాయి. అంటే డైలీ 4 అవర్స్ చేసుకున్నట్టయితే 1 మంత్ లోపల 250 ఫైల్స్ ఫినిష్ చేయడం పాసిబిలిటీ కదా. అంటే పాసిబుల్ వర్కే ప్రొవైడ్ చేస్తున్నాము, ఇంపాసిబుల్ వర్క్ కూడా కాదు కదా, రైట్? 30 డేస్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత సబ్మిషన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఆ వర్క్ సబ్మిట్ అవ్వలేదండి. సబ్మిట్ అవ్వకపోయేసరికి కన్సర్న్ కస్టమర్కి మా టీం మెంబర్స్ కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయరండి, ఎందుకంటే వర్క్ అన్సబ్మిషన్లో ఉంటుంది కదా, ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ పికప్ చేయరండి. సరే అని కాసేపు వెయిట్ చేసి వేరే నెంబర్తో ట్రై చేస్తారండి. ట్రై చేసి చాలా పొలైట్గా అడుగుతారు, సార్ వర్క్ సబ్మిట్ చేయలేదు, ఆల్మోస్ట్ 30 డేస్ అయిపోయింది, కానీ మా క్లయింట్స్కి ఫార్వర్డ్ చేసుకోవాలి, త్వరగా సబ్మిట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తారండి. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ సమాధానం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందంటే, లేదండి మాకు వర్క్ చేయడం వీలు కాలేదు, 2 వీక్స్ బ్యాక్ మాకు మ్యారేజ్ ఫంక్షన్ ఉండిందండి, ఫంక్షన్కి వెళ్ళిపోయాము, ఈ వర్క్ చేసే టైం ఎక్కడదండి, మేము చేయలేదు, నెక్స్ట్ వీక్ సబ్మిట్ చేస్తాం రండి అని ఫోన్ కట్ చేస్తారండి. కట్ చేశారండి, మళ్ళీ కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. కనీసం మాట్లాడే పద్ధతి అయినా ఉంటుంది కదా, లేదండి మాకు వెళ్ళేటప్పుడు ఇంటిమేట్ చేద్దాం అనుకున్నాం, అది కూడా వీలు కాలేదండి, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నెక్స్ట్ టైం ఈ విధంగా కాకుండా చూసుకుంటాము, ఈసారికి చూసుకోండి, నెక్స్ట్ టైం నుంచి ఇలా కాకుండా చూసుకుంటామని అడగవచ్చు కదా. నో, సో వాళ్ళ సొమ్ము మీద లాక్కున్నట్టుగానే మాట్లాడతారు. సరే 1 వీక్ ఆగి మళ్ళీ కాల్ చేస్తామండి, ఎందుకంటే డేటా అవసరం మాకు వాళ్ళ కాదు కదా, రైట్? మళ్ళీ కాల్ చేస్తే సింపుల్గా మళ్ళీ ఇంకో రీజన్ చెప్తారండి, లేదండి మేము 2 వీక్స్ బ్యాక్ మ్యాచ్ ఫంక్షన్కి వెళ్ళాం కదండి, మాకు ఫంక్షన్ లోపల అంతా ఫుడ్ పాయిజనింగ్ అంతా జరిగిందండి, సో హెల్త్ అంతా పాడైపోయింది, మేము వర్క్ చేయడం వీలు కాలేదండి, అవసరమైతే మా వైఫ్ని అడగండి అంటారండి, అన్నారండి. ఏం చెప్తాం చెప్పండి, ఇక్కడ కూర్చున్నది రీజన్స్ వినడానిక కాదు కదా. వర్క్ ఇన్పుట్ ఇచ్చాము, అవుట్పుట్ ఇవ్వండి అంటున్నాము, కావాల్సిన టైం కూడా ప్రొవైడ్ చేశాము. ఎప్పుడు కాల్ చేసినా సరే ఏదో ఒక రీజన్ చెప్పడానికి ట్రై చేస్తారు తప్ప ఇన్ టైంలో వర్క్ చేసి సబ్మిట్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ ఉండదండి. ఇంకో కేటగిరీ ఉంటుందండి,
థర్డ్ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే కొందరు రూట్ పర్సన్స్ కూడా ఉంటారు కదా, ఒక 2-3 times మేము కాల్ చేసామనుకోండి ఇంకా వాళ్ళకే ఇరిటేషన్ వచ్చేస్తుందండి. ఇరిటేషన్ వచ్చేసి ఏమనండి టైం లేదు చేయలేదు అది ఇప్పుడు ఏమంటావు చెప్పు వస్తున్న ఆఫీస్కి ఏం చేస్తావు నేను చూస్తాను అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఏం చెప్తామండి వాళ్ళకి, గొడవ పెట్టుకుంటామా? కావాల్సినది కాదు కదా, డేటా ఇన్పుట్ ఇచ్చాము అవుట్పుట్ ఇవ్వండి అంటున్నాము. ఓకే, అదే ఆ క్యాండిడేట్ కాస్త మనీ పేసిన అనుకోండి ఆ విధంగా మాట్లాడతారా? ఇన్ టైంలో సబ్మిట్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, లేకపోతే నా మనీ పోతాయేమో భయం కొద్దినా చేస్తాడు కదా. ఎలా చేసినా సరే అవుట్పుట్ ఉంటుంది కదా, మీకు మాకు కావాల్సింది అదే కదా, రైట్? సో ఒక్కసారి జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు మీరంతా జనరల్గా అంటే వెరీ జనరల్గా ఆలోచించండి, మీరు వర్క్ అంతా కూర్చుని చేస్తున్నారు, రేపు ఈవినింగ్ 4 o'clock కల్లా మీ సబ్మిషన్ ఉందండి, ఈరోజు ఈవినింగ్ కల్లా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చారండి, క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు, ఎప్పటి నుంచో ఏదో ఒక న్యూ ఫీలింగ్ చూద్దామని అనుకుంటున్నారు, టికెట్స్ కూడా తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెట్టేశాడండి, చాలా సినిమాకి వెళ్దాం పద నీకోసమే తీసుకొచ్చాను అంటాడు, ఏం చేస్తారండి? జనరల్గా చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. మామూలుగా రేపు సబ్మిషన్ ఉంది కాబట్టి మీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉన్న సిచ్యువేషన్ చెప్పడం ఒకటి, లేదా ఒక సినిమా పోస్ట్పోన్ చేసి వర్క్ కంప్లీట్ చేయాలి. ఎంతమంది చేస్తారు ఆ విధంగా అడుగుతున్నాను కదా, యూఆర్ వెరీ సిన్సియర్ పర్సన్, మీరు అదే విధంగా చేస్తారు. ఓకే, చిన్నలుగా మిగతా వాళ్ళు, సో మీకు అంటే రెస్పాన్సిబిలిటీ ఉంది, సర్టెన్ ఏజ్ ఉంది, రెస్పాన్సిబిలిటీ చేస్తారు. సంథింగ్ స్టూడెంట్స్ కానీ అన్నమాట పీపుల్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, నేచర్ చెప్పండి ప్లీజ్, ఆనెస్ట్గా చెప్పండి. సినిమాకి వెళ్తారా ఫ్రెండ్తో కలిసి, లేకపోతే వర్క్ చేసి సబ్మిట్ చేసి వెళ్తారా? కదా, కానీ ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్ కదా వెళ్ళిపోతారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మాత్రము సో సినిమాకి వెళ్ళిపోతారండి, ఏదో ఒకటి చేసుకుందాంలే అనుకుంటారు, ఏదో ఒకటి చేసుకుందాంలే ఏమవుతుంది అంటే సినిమాకి మాత్రం వెళ్ళిపోతారు. ఏమవుతుంది, కాల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే సార్ నాకు ఫీవర్ వచ్చిందండి, నాకు కరెంటు పోయిందండి, పవర్ ప్రాబ్లం ఉందండి, ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయిపోయిందండి, హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది, రీజన్ చెప్పడానికి ట్రై చేస్తారు తప్ప ఇన్ టైంలో వర్క్ సబ్మిట్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ ఉండదండి. మీరు ఇన్ టైంలో వర్క్ సబ్మిట్ చేయలేదనుకోండి మాకు క్లయింట్స్తో చాలా ప్రాబ్లం ఉంటుంది కదా, మాకుండే ప్రాబ్లమ్స్తో మీకు సంబంధం లేదు కదా, టైం ఉంటే చేస్తారు లేకపోతే లేదు. ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు పర్సనల్ యాక్టివిటీస్, నెక్స్ట్ ఇట్ గోస్ టు ది వర్క్, ఎందుకంటే మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తారు కాబట్టి. ఓకేనా? సో ఏమవుతుంది అంటే ఇక్కడ సిన్సియర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి మనీ పే చేసినా వర్క్ చేస్తారండి, వాళ్లకు వర్క్ ఫ్రీగా ఒకవేళ చేసినా చేస్తారండి. కానీ ఇక్కడ సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా, ఎప్పుడైతే తెలుస్తుందో ఎట్ దట్ టైం దిస్ వర్క్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం. మరి మీకెప్పుడు తెలుస్తుంది మేము సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్టుగా? ఎస్, దిస్ ఈజ్ కంప్లీట్లీ, సో ఆఫ్లైన్ డేటా ఎంట్రీ వర్క్ కంప్లీట్లీ ఫ్రీ ఓన్లీ. ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ 10 months కాంట్రాక్ట్ పీరియడ్లో లుక్ అట్ హియర్, సో మీకు 90% ఆఫ్ యాక్యురసీ కంటిన్యూస్గా మీరు 6 months వరకు మీరు తెచ్చుకున్నట్టయితే 7th month మీ రిజిస్ట్రేషన్ ఫీ మీకు బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, వర్క్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం. 6 months వరకు వెయిట్ చేయాలా అండి అంటారు, నాట్ కంపల్సరీ, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ అక్యురసీ అండ్ వర్కింగ్ నేచర్. ఇన్ బిట్వీన్ దిస్ 10 months ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఇఫ్ యూ అటెండ్ 95% ఆఫ్ యాక్యురసీ ఎనీ 2 continuous months దెన్ 3rd month ఇట్ సెల్ఫ్ యూ విల్ గెట్ యువర్ రిజిస్ట్రేషన్ ఫీ బ్యాక్ అలాంగ్ విత్ యువర్ సాలరీ. నో రిజిస్ట్రేషన్ ఫీ, నో కాంట్రాక్ట్ పీరియడ్, వర్క్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం. 95% 2 times వచ్చింది అంటే కంపెనీకి తెలిసిపోతుంది, ఎస్ హీఈస్ ద జెన్యున్ పర్సన్ టు ది కంపెనీ, బికాస్ ఆఫ్ అవర్ జెన్యున్ ప్రాజెక్ట్స్ వీ నీడ్ ఎ జెన్యున్ పర్సన్ ఆల్సో. అలాంటి వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చేసి వీధి పిల్ల కింద కూర్చొని చేయమన్నా చేసేస్తారండి, అంత డెడికేషన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకు దిస్ వర్క్ ఈజ్ ఫ్రీ అండి, చేద్దాంలే చూద్దాంలే అనుకున్న వాళ్ళకు ఈ ప్రాజెక్ట్స్ అప్లై కావు. ఓకేనా? సో ఆ కండిషన్ లోపల మీ రిజిస్ట్రేషన్ ఫీ మీకు బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఫీ మీకు బ్యాక్ ఇవ్వడం వీలవ్వదు? సో అండర్ 2 conditions, మీ వర్క్ అనేది బిలో 30% ఉన్నా సరే, లేదా మీ వర్క్ అనేది అన్సబ్మిషన్లో ఉన్నా కానీ, సిన్సియర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం అంటూ ఉండదు. ఎబో 40% మెయింటైన్ చేస్తారు, ఇన్ టైంలో వర్క్ సబ్మిట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఆ టైం లోపల కంపెనీకే ప్రాజెక్ట్ లాస్ ఉంటుంది, అందుకోసం మాత్రమే మీ ఫీ మేము బ్యాక్ ఇవ్వడం అంటూ వీలవ్వదు. రియల్గా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కిందకి కూడా రాదండి. హియర్ కంపెనీ ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ రిజిస్ట్రేషన్ ఫీ. హౌ? ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 600 page పని తీసుకుంటున్నారు అనుకుందాం, యూఆర్ పేయింగ్ 6600 rupees, హియర్ కంపెనీ ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ రిజిస్ట్రేషన్ ఫీ. హౌ? ఎలా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫండబుల్ అమౌంట్ కదండి, రీఫండబుల్ అమౌంట్గా యాజ్ సెక్యూరిటీ డిపాజిట్గా వచ్చి సైడ్గా ఉంటుంది అంతే. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా వర్క్ చేస్తారో మళ్ళీ మీ అమౌంట్ మీకు బ్యాక్ ఇవ్వాల్సిందే కదా, బ్యాక్ ఇవ్వాల్సిన అమౌంట్ పైన డిపెండ్ అవ్వడానికి ఉండదు. అయినా సరే తీసుకుంటున్నారు కాబట్టి డిపెండ్ అవుతున్నట్టే లెక్క. దాని ప్రకారంగా మీరు 600 పేజెస్ వర్క్ చేస్తున్నారు, 26 రూపీస్ పర్ పేజ్, ఎవ్రీ మంత్ మీకు 15,600 రూపీస్ పే చేయాలి కదా, రైట్. సో ఇది టోటల్గా 10 మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్. ఈ 10 మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్కి మీరు ఓన్లీ 1 టైం మాత్రమే 6,600 పే చేస్తున్నారు మీరు, కానీ ఎవ్రీ మంత్ కంపెనీ హ్యాస్ టు పే యూ 15,600 రూపీస్. దిస్ ఇస్ టోటలీ 10 మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్. 10 మంత్స్ ఇంటూ 15,600 రూపీస్ ఎంత అవుతుందండి? 156,000 రూపీస్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు పే యూ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఇఫ్ ద కంపెనీస్ డిపెండ్ ఆన్ యువర్ రిజిస్ట్రేషన్ ఫీ? వీలు అవుతుందంటారా? ఏ రకంగానూ వీలు అవ్వదండి. 10%, 20%, 30% ఇంట్రెస్ట్కు బయటకు ఇచ్చుకున్నా సరే వీలవ్వదు. ఎలా వీలవుతుంది అంటే సింపుల్, మీరు 600 పేజెస్ వర్క్ చేస్తున్నారు, ఈ చేస్తున్న వర్క్లోంచి మా క్లయింట్స్ దగ్గర నుంచి మాకు అమౌంట్ వస్తుంది, అందులోంచి మీకు శాలరీగా షేర్ చేసి ఇవ్వడం అనేది ఉంటుంది. దట్ మీన్స్ డిపెండ్ ఆన్ యువర్ వర్క్, నాట్ ఆన్ యువర్ రిజిస్ట్రేషన్ ఫీ. ఎప్పుడైతే మీరు చేసిన వర్క్ తప్పులతో ఉంటుందో లేదా మీ వర్క్ అన్సబ్మిషన్లో ఉంటుందో అంత పెద్ద అమౌంట్ లాస్ అన్నట్టే కదా. ఆ లాస్ ముందు మీ పేసిన రిజిస్ట్రేషన్ ఫీ ఆల్మోస్ట్ నథింగ్ అండి. అయినా సరే కష్టమైన ఒక మాట కూడా అనము, ఎందుకంటే తప్పు ఎవరి వైపు ఉంది చూసినట్టయితే మా వైపే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ సెలెక్షన్ ఈజ్ రాంగ్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ ఎంఎస్ వర్డ్ వచ్చిన వాళ్ళు ఈ వర్క్ ఎవరైనా చేస్తారండి, ఓకేనా? ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా ఫాలో అయినట్టు ఎవరైనా చేస్తారు. నిర్లక్ష్యంగా నెగ్లెక్ట్గా వర్క్ చేస్తే తప్ప, సో వర్క్ నెవర్ గోస్ టు రిజెక్షన్. ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నవాళ్ళు, జాబ్ కావాలనుకున్న వాళ్ళు, మనీ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా కష్టపడి వర్క్ చేస్తారు, రైట్? సో అలాంటి వాళ్ళ కోసమని ఈ ప్రాజెక్ట్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ ఏమనుకుంటారు, ఒక 2-3 మంత్స్ చేస్తారు, వర్క్ రిజెక్ట్ అవ్వగానే నా వర్క్ రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేస్తారు. ఫ్రెండ్స్ కూడా అదే విధంగా చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా ఫేక్ అండ్ ఫ్రాడే అనుకుంటారు కదా. కానీ ఒకసారి రియాలిటీ ఆలోచించినట్టయితే, అరే కంపెనీ నాకు అన్ని గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసింది, వర్క్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే సారీ అలాట్ అవుతుంది, తెలిసి తెలియక తప్పులు చేస్తే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, 100% వర్క్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇవన్నీ గైడెన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత నేను నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్ల కంపెనీకి ఇంత లాస్ వచ్చింది అని పాజిటివ్గా ఆలోచించరండి. అఫ్కోర్స్ ఎవరి యాటిట్యూడ్ ఆ వాళ్ళకి ఉంటుంది, కానీ అందుకోసమని ఎంతో కొంత రిజిస్ట్రేషన్ ఫీ తీసుకుంటూ మీకు వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం. ఇక సిన్సర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం అంటూ లేదు కదా, రైట్? సో అందుకోసం మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. మీ వర్క్ రిజెక్ట్ అయినా సరే, చేసిన వర్క్ బిలో 30% ఉన్నా సరే కంపెనీకే ప్రాజెక్ట్ లాస్ అని తెలుసుకోండి, బికాస్ ఆఫ్ రియల్ ప్రాజెక్ట్స్, ఓకేనా? రైట్. ఎందుకంటే మీరు రెండు వైపు నుంచి ఆలోచించాలండి. మీరు మీ వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తారు, మనీ పే చేస్తున్నాము, శాలరీ వస్తుందా లేదా వర్క్ వస్తుందా చూసుకుంటారు, కానీ రెండు ఆలోచించాలి, మరి శాలరీ వస్తుందా లేదా, అదేవిధంగా కంపెనీకి కావాల్సిన విధంగానే వర్క్ చేస్తున్నానా లేదా అని కూడా చూసుకోవాలి. ఇక్కడ కంపెనీ రెండు ఆలోచిస్తుంది, ప్రాజెక్ట్ వైపు చూసుకుంటుంది, కస్టమర్ వైపు చూసుకుంటుంది. ఇక్కడ మీకు మనీ రాకపోయినా, వర్క్ రాకపోయినా, శాలరీ రాకపోయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ కంపెనీ మాత్రమే ఉంటుంది, రైట్? కాబట్టి కంపెనీకి కావాల్సింది మీరు ప్రొవైడ్ చేసినప్పుడు మీకు కావాల్సింది కంపెనీ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. మీరు మనీ పే చేసినంత మాత్రాన సో మీకు ఎవ్రీ మంత్ శాలరీ ఇవ్వాలి అంటే వీలవ్వదు, కంపెనీకి కావాలి మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మీకు